Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. जलधि विलोल बीज विलसत् कल कंच समंचितावनी तलवहन क्षमं बयिन दक्षिण हस्तमुनन तदुन्न मद्गल दुर्गंध वारिक नकम्र कराज्यमु वट्टी नूतिलो विलुवड कोमलिंतिगिचे विश्रुत कीर्ति ययाति प्रीति तोन బావిలో నుండి దేవయాని నన్ను రక్షింపు రాజా అని అడుగుతున్నది. నాలుగు సముద్రములు చుట్టుకున్నటువంటి భూమిని తన దక్షిణ హస్త దండధారిత్వము చేత ఏకశాసకుడై తనొక్కడే రాజై ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజు ఆ తన దక్షిణ హస్తాన్ని కుడి చేతిని చాచి ఆమెను బయటికి చేయూతనిచ్చి బయటికి తీశాడట. విశృత కీర్తి యయాతి ప్రీతితో అన్నాడు. దేవయానిని బయటికి తీసుకువచ్చి ఆమెను సమాశ్వాసనం చేసి తన దారిన తాను రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవయాని శర్మిష్ఠ చేసినటువంటి ఈ అవమానాన్ని మనస్సులో తలుచుకొని తలుచుకొని తాను మళ్ళీ రాజ్యంలోనికి రావడం ఇష్టము లేక ఊరి బయటనే ఉండి తన తండ్రికి వార్తను పంపించినది. ఘూర్ణిక అనే ఒక పరిచారిక ద్వారా తన తండ్రికి వార్తను పంపించినది. నేనిక్కడున్నాను ఊరి బయట, నేను ఊరిలోకి రాను, మా తండ్రి గారికి చెప్పు అని పంపించినది. తండ్రి గారు శుక్రాచార్యుడు వచ్చాడు. వచ్చి తల్లి కోప పరిఘూర్ణ నేత్ర బాష్పనేత్ర అయినటువంటి కోపముతోనూ బాధతోనూ కనులలో నీళ్లు కమ్ముకుంటూ ఉన్నటువంటి కూతురిని చూచి ఓదార్చి అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడ కరంబు అధికుడన్రు తత్వవిదుల్. కొన్ని వేల యజ్ఞయాగాది క్రతువులు చేసిన మహాత్ముల కంటే కూడా కోపము రానివాడు గొప్పవాడు అని చెబుతున్నాడు తండ్రి. క్రోధము రాకపోవటం అన్నది ఎంత గొప్ప విషయమో, క్రోధము రావటం అన్నది ఎంత తప్పైన విషయమో చెబుతున్నాడు. అలిగిన అలుగక ఎగ్గులు పలికిన ఎవరైనా కోపిస్తే మనము మళ్ళీ కోపించవలసిన పని లేదు. ఎగ్గులు పలికిన ఏదైనా మనల్ని నిందిస్తే, మనల్ని తిడితే మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక, ఆ తిట్లు విననట్లుగా ఉండి మళ్ళీ బదులు పలుకకుండా ఉంటే వడి ఎడ తలపక ఉన్నతడే చూవె ధర్మజ్ఞుడిలన్. అట్లా ఉన్నవాడే ధర్మాత్ముడు, మహితుడు, మహోన్నతుడు అవుతాడు. తల్లి నీకు కోపం రావలసిన పని ఏమి? ఏదో శర్మిష్ఠ బాల్య చాపల్యము చేత వయఃపరిణతి లేని లక్షణముతో ఏదో మాట్లాడినది కానీ వాటిని నీవు అంత లెక్కగొనవలసిన పని ఏమున్నది? బుద్ధిగల వారికి క్రోధంబు కొనియాడంతగదు. బుద్ధిమంతులకు ఎప్పుడూ కూడా కోపము రారాదు. ఏ సమయములోనూ ఎంత కోపము వచ్చినా అణుచుకోవడమే బుద్ధిమంతుల యొక్క లక్షణము. శర్మిష్ఠ రాచకూతురు ఏదో కొండక అపరాధము చేస్తే చేయవచ్చును గాని నీవు క్షమించి వదిలేయమని కూతురికి హితోపదేశం చేశాడు. అయినా కూడా కలిమిచేత వివేకశూన్యమైనటువంటి వారు చేసిన చెయ్యదమునకు ఆ చేసిన పనికి నేను క్షమించలేకుండా ఉన్నాను అని కూతురు ఆమె బాధనే మళ్ళీ వెలిగరక్కినది. నేను ఆ రాజ్యములో మళ్ళీ ప్రవేశించను అని ఎప్పుడైతే అన్నదో, వృషపర్వు పురంగు ఏను చొరనల్లను, ఏ నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను గాని ఈ రాజ్యములోనికి మాత్రము నేను అడుగు పెట్టను అని దేవయాని చాలా భీష్మించుకుని కూర్చున్నది, ప్రతిజ్ఞ చేసుకుని కూర్చున్నది. ఇలా కూర్చుంటే తండ్రి కూడా చెయ్యగలిగిందేమీ లేక అమ్మా నేను కూడా నీతోనే వచ్చేస్తాను అని అన్నాడు.
ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ విషయము రాజైన వృషపరువునికి తెలిసింది. తెలిసి ఆయన పరువులు ఎత్తుకుంటూ వచ్చాడు. శుక్రాచార్యుని పాదాల దగ్గర కూర్చుని నమస్కరించి, ఓ మహాత్మా శుక్రాచార్య, దేవతలన్ జయించుచు అతి స్థిర సంపదలన్ త్వదీయ విద్యా విభవం పుపెంపునన దానవులుద్ధతులైరి, కాని నాడు ఈ వనరాశిలో చొరరే ఇంతకు అంతక కోపులైన యద్దేవ పతాకినీపతుల దివ్య నిషాత మహాయుధాహతి. వృషపర్వుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆయన పాదాలను పట్టుకుని నమస్కరించి, మహాత్మా నీవు అలిగి వెళ్ళిపోతే ఎలాగా, నీ దయవల్ల కదా దేవత రాక్షసులము మేమందరము కూడా దేవతల బారి నుండి రక్షింపబడి ఈ మాత్రము వైభవంతో జీవిస్తూ ఉన్నాము. కేవలము నీ దయవల్ల కదా మేము ఇట్లా బ్రతుకుతున్నాము. నీవు కోపించి గనక వెళ్ళిపోతే మేమందరము ఆ దేవతా ఆయుధములకు నిహతులమై మేము ఏ సముద్ర గర్భములోనో దాక్కోవలసిన దుస్థితి మాకు ఏర్పడుతుంది. అందువల్ల మహాత్మా మీరు బాధతో మనస్సును నొప్పి చేసుకుని వెళ్ళవలసిన పని లేదు అని ప్రార్థించాడు. వారణ ఘోటక భాండాగారములు మొదలుగా కలధనములతో ఈ సమస్త రాజ్యములు, సమస్త ధనములు, సమస్త సంపదలు నీవి. నీ అనుగ్రహ లభ్యములు లబ్ధములు ఇవన్నీ మాకు. అందుకని దేవయానికి ఏది ఇష్టమో దానిని నేను ఈ క్షణంలోనే చేస్తాను అని ప్రార్థించినాడు. మీరు మాత్రము నా రాజ్యాన్ని వదిలిపోవలదు అని వృషపర్వుడు ప్రార్థిస్తే అప్పుడు దేవయాని కూడా చాలా సంతోషించి తనకేం కావాలో చెప్పింది. కన్యా సహస్రముతో శర్మిష్ఠ తనకు దాసీత్వము చెయ్యాలి, ఊడిగము చెయ్యాలి, తనకు పరిచారికగా ఉండాలి అని నియమము పెట్టింది. ఈ నియమాన్ని వృషపర్వుడు స్వీకరించి ఆయన తన కూతురుని కన్యాసహస్రముతో 1000 కన్యలతో సహా దాసులుగా నియమించాడు, దాసీజనముగా నియమించాడు దేవయానికి. 1000 కన్యకలతో శర్మిష్ఠతో సహా సేవింపబడుతూ ఉన్నటువంటి దేవయాని పరమానందముగా కాలాన్ని గడుపుతూ ఉన్నది. ఒకనాడు దేవయాని వనవిహారార్థము అలా బయటికి వెళ్ళింది. ఆ వనంలో విహరిస్తూ ఉన్న సమయంలో యయాతి చక్రవర్తి అటువైపుగా వచ్చాడు. వచ్చి దేవయానిని చూచి, ఎవరు నీవు అని అడిగాడు. ఆమె యొక్క సౌందర్య విలాస అతిశయాన్ని చూచి ఆనంద పరవశుడై, నీవెవరు అని అడిగాడు. నిగ్రహమేది నన్ను తరణి ప్రభా, కూపము వెల్వరించునాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగా ఉన్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి, నాదు దక్షిణ కరాగ్రము వట్టితిగాన మున్న పాణిగ్రహణం బుసేసి తదినీ యడ విస్మృతి బుంద పాడియే. ఓ రాజా, నీవు నన్ను ఎరుగకపోవడమేమి, నేను నీకు బాగా తెలిసిన దానను. ఒకనాడు కూపము వెల్వరించు బావిలో నుంచి నన్ను పైకి తీసిన నాడు ఉగ్రమయూఖ సాక్ష్యముగా, సూర్యుడు సాక్ష్యముగా ఉండగా నీ దక్షిణ హస్తాన్ని చాచి నా చేయిని పట్టుకుని బయటికి తీసిన నాడే మన పాణిగ్రహణము జరిగినది అని చెబుతున్నది. నీ వంటి మహాత్ములు నన్ను మరువ న్యాయమా అని అన్నది. నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగి దొట్టి కన్యలందరూ దివిజ కన్యలతో ఎనయైన వారు నీకున్నతి ప్రీతి సేయగ నృపోత్తమ వాసవు బోలి లీలతో ఇన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడు. అలా అనగా ఆమె చెప్పింది, ఓ నహుష నందన, నహుషుని కుమారుడా, ఓ యయాతి చక్రవర్తి, నన్ను వివాహము చేసుకుని
ఇదిగో ఈ నాతో ఉన్నటువంటి ఈ 1000 మంది కన్యకల యొక్క ప్రశంసలు నీవు పొందు అని నన్ను వివాహం చేసుకోమని కోరుతూ ఉన్నది. అప్పుడు ఆయన అన్నాడు, మహాధర్మమూర్తి చక్రవర్తి అయాతి ఆయన అన్నాడు, అధర్మోత్తరంబుగా క్షత్రియులు బ్రాహ్మణ కన్యకల వివాహం బగుదురే. నేను సుక్షత్రియుడను, నీవు బ్రాహ్మణ కన్యవు. ధర్మోత్తరముగా ధర్మము హ్రాసమయ్యేటట్లుగా, ధర్మానికి లోపం కలిగేటట్లుగా నా వంటి వాడు చేయదగదు, నిన్ను వివాహం ఆడడానికి వీల్లేదు. ధర్మ విరుద్ధంబులు మరియు సర్వవర్ణాశ్రమ ధర్మంబులు సంకరంబులు కాకుండా రక్షించుతున్న రాజన్య చూడామని నేను అన్నాడు. వర్ణాశ్రమ ధర్మాలు ఏ వర్ణము వారికి, ఎవరెవరికి, ఏ పనిలో ఉన్న వారికి ఏమేమి కావలెనో, వారి వారి యొక్క జీవన విధాలు ఏ విధంగా ఉండాలో నిర్ణయించి వాటిని కాపాడుతూ ఉండేవాడు ప్రభు అనేవాడు చక్రవర్తి అనేవాడు. ఎవరికి ఏ లోపము రాకుండా చూసుకోవలసిన వాడు చక్రవర్తి. అటువంటి చక్రవర్తిత్వాన్ని వహిస్తూ ఉన్నటువంటి నేను నిన్ను ధర్మవిరుద్ధంగా వివాహమాడి ఈ పాపానికి ఒడిగట్టలేను అని అన్నాడు. నేనే జగద్ విపరీత వృత్తిగా, ధర్మ విపరీతముగా, ధర్మానికి వ్యతిరేకముగా చేసినట్లయితే ప్రజలందరూ కూడా యథా రాజా తథా ప్రజా అన్నారు. రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. రాజు అధర్మమూర్తి అయి ప్రజలను ధర్మంగా ఉండండి అని నీతివాక్యాలు పలికితే ప్రజలు ఉండరు. రాజు ధర్మంగా ఉండాలి, ప్రజలు ధర్మంగా ఉంటారు. అందువలన నేను అధర్మ కార్యము చెయ్యలేను అన్నాడు. ఆమె అన్నది, ధర్మాధర్మములు నడిపేటువంటి పరమ పూజ్యుడైనటువంటి మా తండ్రి గారు శుక్రాచార్యుడు, ఆయన అసురలోకైక గురువు, అటువంటి మహానుభావుని యొక్క పుత్రికను నేను. నీ ధర్మానికి లోపము రాకుండా ఒకవేళ మా తండ్రి గారు చెప్పినట్లయితే మీకు సమ్మతమా అని అడిగినది. అమ్మహాముని వచ్చి ఇది ధర్మ విరుద్ధంబు కాదు అని చెప్పనేని నిన్ను వివాహంబు అగుదును అని అయాతి చెప్పగా, ఆ మహానుభావుడు శుక్రాచార్యుడంతటి వాడు ఇది ధర్మము, ఇది అధర్మము కాదు అని చెప్పితే, ఇది ధర్మమే అని చెప్పినట్లయితే నేను తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. అలాగే దేవయాని తండ్రిని ప్రార్థించినది, ఆయన వచ్చాడు. ఆయన వస్తూ ఉంటే తన దివ్య తేజముతో ఆ వనము వనమెల్లా ధగధగా ప్రకాశిస్తూ ఉన్నదట. అలాగా కావ్యుడు ఆ శుక్రాచార్యుడు అక్కడకు వచ్చాడు. అతి సంభ్రమమున అవనీపతి విహితోత్థానుడై తపశ్శక్తి ప్రజాపతి నిభుడగు భార్గవునకు అతిభక్తిన్ మృక్కగా. వెంటనే యయాతి చక్రవర్తి లేచి గబగబా ఆయనకు సాష్టాంగ నమస్కారం ఆచరించి, ప్రజాపతి సముడగు సాక్షాత్తు బ్రహ్మదేవుని వలె మహాకాంతితో వెలుగుతున్నటువంటి, మహాత్ముడికి తపశ్శక్తితో వెలుగుతున్న శుక్రాచార్యునకు నమస్కారము చేశాడు. చేసి అప్పుడు దేవయాని శర్మిష్ఠయు కన్యకా సహస్రము ఆయనకు నమస్కారములు చేసి దేవయాని అప్పుడు చెప్పినది, ఇంతకు ముందు ఒకసారి నేను అరణ్యములో బావిలో ఆపదలో ఉన్నప్పుడు నా కుడి చేతిని తన కుడి చేతితో పట్టి పాణిగ్రహణము చేసిన వాడు ఈ మహానుభావుడు ఈ చక్రవర్తి. ఇప్పుడు నేను ఆయన్ని, నన్ను పరిగ్రహించమని, భార్యగా స్వీకరించమని అడుగుతున్నాను. మీరు చెబితే వింటాడట, మీరొక మాట చెప్పాలి అన్నది. కావున నాకు ఈ జన్మంగున పతి యయాతియే. ఒకప్పుడు సూర్య సాక్షికముగా, అంటే పట్టపగలు సూర్యుడు ఆకాశములో ధగధగ వెలుగుతుండగా ఆయన దక్షిణహస్తమును పట్టి ఆమెను బయటికి తీసినాడు. అటువంటి జలధి విలోల వీచి విలసత్కల కాంచి సమంచితంబుగా అన్నాడు. ఇంత ధరావలయమునకు, భూవలయమునకు నాథుడైనటువంటి ఈయన నా దక్షిణహస్తము, తన దక్షిణహస్తము చాచి, తన కుడి చేతిని చాచి నా కుడి చేతిని పట్టుకుని బయటికి తీసుకున్నాడు. అందువల్ల ఈ జన్మములో నాకు భర్త అంటే యయాతియే. ఇతండును భవద్వచనంబున నన్ను వివాహంబు అగుదును అనియే. ఆయన కూడా మీరు చెబితే వివాహం చేసుకుంటానని అన్నాడు. ధర్మ విరోధము కాకుండా మీరు చెప్పవలసినది అని కూతురు తండ్రిని కోరితే, అప్పుడు శుక్రాచార్యుడు కరుణించి యయాతికి వరమిచ్చాడు. ఏమని, ఉపక్రమ అపక్రమ దోషంబు ఈ వివాహంబున అపక్రమ దోషంబు నీకు లేకుండుగాక. ఈ
దేవయానిని నీవు వివాహం ఆడటం వలన ఎటువంటి అపక్రమ దోషము అంటే ధర్మహాని కలుగదు ఈ ఒక్క విషయములోను అని నీకు వరం ఇస్తున్నాను అని ఆయన ఇచ్చి పుత్రికా వివాహము మహోత్సవమును జరిపించినాడట. ఆ పరమోత్సవమైన తరువాత శర్మిష్ఠ అక్కడున్నటువంటి కన్యాసహస్రాన్ని చూపి శుక్రుడు అందులో ముఖ్యమైనటువంటి శర్మిష్ఠను చూపి ఈమె శర్మిష్ఠ వృషపరువుని యొక్క కూతురు, ఈమె నా కూతురికి దేవయానికి ప్రథమ సేవకురాలు, అందువల్ల వీళ్ళందరినీ కూడా నీవు అన్నపాన భూషణ ఆచ్ఛాదన మాల్యాదులన్నీ కూడా వీళ్ళకి అన్న వస్త్రాలు సకలములు నీవు చూసి వీళ్ళందరినీ కూడా కాపాడవలసింది ఒక్క శయ్యాసనంబు తప్ప అన్నాడు. అన్ని విషయాలలోనూ వీళ్ళనందరినీ చాలా సమానముగా నీవు గౌరవించవలసి ఉన్నది, వీళ్ళందరినీ కూడా నీవు ఏలవలసి ఉన్నది, ఒక్క శయన విషయంగున శయన విషయంగును మాత్రము పరిహరించున్నది అని ఆయన ఆనతిచ్చినాడు. అట్లేనని ఆయనకు నమస్కరించి యయాతి చక్రవర్తి దేవయానిని భార్యగా స్వీకరించి శర్మిష్ఠ మొదలుగా గల 1000 మంది కన్యలను తన పరిచారికా జనముగా స్వీకరించి ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు మహానుభావుడైన యయాతి చక్రవర్తి. యయాతి యొక్క చక్రవర్తి ఈ సకల ఇవాళ ఉన్నటువంటి మానవాళికి మూల పురుషుడైనటువంటి వాడు యయాతి చక్రవర్తి. ఆయన యొక్క జీవితము ధన్యము, ఆయన జీవితము ఆదర్శ మార్గ శోభితమైనది, మహాధర్మ పరిపూర్ణమైనది. ఆధునిక సమాజమునకు ఆయన, మనము కొన్ని ఈ ఘట్టములో వినబోతాము, ఎంత వాంగనిష్ట తపోనిష్ట ధర్మనిష్ట కలిగినటువంటి మహానుభావుడో యయాతి మనకు తెలుస్తుంది. జయోస్తు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.